హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు వంటలు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆయన చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాము కొన్ని పరిస్థితుల వల్ల అసలు వీడియో చేయడం కుదరటం లేదండి అందుకని ఇప్పుడు మళ్ళీ పెడదాము అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను ఏంటి వంటలు కాకుండా ఇంకొక వీడియో ఏదో చూపిస్తున్నాం వంటలు చూపిస్తాము స్లో స్లోగా వంటల వీడియోలు కూడా వస్తాయి ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు బర్త్డే ఎప్పుడు ఇంట్లోనే ఏం చేసుకుంటాము వంట అన్న ఉద్దేశంతో బయటకు వెళ్దాము అని ఫిక్స్ అయ్యాము ఏంటంటే ఎప్పుడు ఇంట్లో తినే వాళ్ళకి బయట ఫుడ్ తినాలన్నా కష్టంగానే ఉంటుంది మాకు రాక రాక ఛాన్స్ వచ్చింది కదా బయట తినడానికి సరే రెండు గంటల పాటు ముగ్గురు మనుషులు వెతికి ఒక రెస్టారెంట్ అయితే సెలెక్ట్ చేశాము అది ఎలా ఉంది ఏంటి అసలు ఫుడ్ బాగుందా లేదా అంబియస్ ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది ఇదిగోండి ఇంటి దగ్గర బయలుదేరాము నేను అమ్మ మా తమ్ముడు తర్వాత ఫ్రెండ్ అనిల్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గు నలుగురికి కలిసి స్టార్ట్ అయ్యాము చూడండి మంచి ఎండలో స్టార్ట్ అయ్యాము లంచ్కి డిన్నర్కి వెళ్దాము అంటే డిన్నర్ కాదు లంచ్ కి వెళ్దాము అన్నారు కాబట్టి చూడండి ఆ ఎండలోనే వెళ్ళాల్సి వస్తుంది ఎండలో తిరుగుతున్నాము ఈలోపు మా నాన్న కూడా వచ్చాడు తన రమ్మంటే లేదు ఫంక్షన్ ఫంక్షన్ ఆ ఫంక్షన్ వెళ్ళేసి వస్తున్నానులే అన్నాడు సో ఆయన అయితే రాలేదండి మేము మాత్రమే వెళ్ళాము చూడండి ఇది గుంటూరులో బ్రాడిపేట సెకండ్ లైన్లో ఉంది రెస్టారెంట్ చూడటానికి ఆంబిఎస్ అయితే చాలా బాగుందండి అన్ గ్రీనరీ అండ్ బర్డ్స్ సింబల్స్తో చాలా నీట్గా ఉంది ఫుడ్ ఎలా ఉంది ఏంటి అన్నది లోపలికి మీరు వస్తారు కదా అప్పుడు మీకు తెలుస్తుంది ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టైంలో మేము లంచ్కి వెళ్ళటం జరిగింది చాలా సెర్చ్ చేసాము గూగుల్ చూసాము రీల్స్లో చూసాము తర్వాత రివ్యూస్ చూసాము అవన్నీ చూ చూసి చివరికి ఈ హోటల్ మన బడ్జెట్ లో కొంచెం పద్ధతిగా నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఫిక్స్ అయ్యి వెళ్ళాము వెళ్ళిన తర్వాత వర్షం కూడా పడింది మేము లోపలికి కూర్చున్నాం బయట చక్కగా వర్షం పడిపోయింది చూడండి వాళ్ళు ఫోటోలకి వీడియోలకి స్టిల్స్ ఇస్తున్నారు అంటే బర్త్డే కదా బట్టలు వేసుకో లేదు ఏంటి అనుకంటే బర్త్డే మండే రోజు సో మండే కుదరదు అని చెప్పేసి మేము సండే బయటికి వెళ్ళాము అనమాట సండే రోజే సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి ఇది మనము లోపలికి వెళ్ళేటప్పుడు అండి చక్కగా రెస్టారెంట్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి యానిమల్స్ బర్డ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి చక్కగా చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఆ చిలుకలు అవన్నీ ఎంత బాగున్నాయో చాలా ఉన్నాయండి మేము వెళ్ళే టైంకి మంచి రష్ ఉంది సండే అవ్వటము దాని తోడు ఆఫ్టర్నూన్ అవ్వటం లంచ్ అవర్ అవ్వటం వల్ల బాగా రష్ ఉంది రెస్టారెంట్ అనేది సో సిట్టింగ్ కోసం కూడా వెయిట్ చేసి తర్వాత మేము లంచ్ చేయడం జరిగింది చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కలర్స్గా చాలా ఉన్నాయి వాటి సౌండ్స్ వింటుంటే ఆంబిఎస్ మొత్తం చాలా కూల్గా అనిపించింది అనమాట ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మీరు చూస్తారు కదా లోపలికి వెళ్తే అసలు ఆ ఫుడ్ చెప్పలేమండి అలా ఉందన్నమాట అలానే బాగుందనుకున్నారు ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తక్కువే తర్వాత మెయింటెనెన్స్ కూడా లోపలేవరేజ్ గా ఉంది ఏమో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాంలే కానీ ఆ బయట మేము ఏదైతే చూపిస్తున్నామో ఆ కొంచెం అంబియన్స్ తప్ప మిగతాదంతా అంతేం అనిపించలేదు సో మేము స్కాన్ చేస్తున్నాం రీసెర్చ్ చేస్తున్నాం అసలు అది గుర్రం దేంతో తయారు చేశారు ఎలా పెట్టారు ఏంటి అన్నది ఒకవైపు ఫొటోస్ తీసుకుంటున్నాం ఒకవైపు ఇలా చేస్తున్నాము ఫైనల్గా కూర్చున్నాము కూర్చొని ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము మండీస్ మేము వెళ్ళింది మండీస్ అనమాట రెండు మండీస్ ఆర్డర్ ఇచ్చుకున్నాము నలుగురు మీద హాఫ్ మండీస్ ఇచ్చుకున్నాము అంటే ఫుల్ కస్టమర్లు అండి తినలేము హాఫ్ మండేస్ ఆర్డర్ ఇచ్చుకుంటే చూడండి అలా తింటున్నాము ఒకటి నాన్ వెజ్ ఒకటి వెజ్ వెజిటేరియన్ తిన్నా తీసుకున్నాము తర్వాత సరిపోలేదని చెప్పేసి ప్రాన్స్ కూడా తీసుకున్నారులేండి బట్ అది ప్రాన్స్కి చికెన్కి డిఫరెన్స్ లేకుండా అయిపోయింది అలా ఉందన్నమాట మండే అన్నది ఎందుకు వచ్చాము బాబు అదే డబ్బులతో ఇంట్లో చేసుకున్నా సరే చాలా ప్రశాంతంగా కూల్గా తినేవాళ్ళము ఎండకి వచ్చేసాము తర్వాత అంతేమీ అనిపించలేదు తెచ్చుకొని అంటే ఇంత దూరం వచ్చి కూడా సాటిస్ఫై అవ్వలేకపోయాము మేము ఎండలో వచ్చి ఉపయోగం లేకుండా పోయింది అనిపించి చాలా అనుకున్నాము ప్లాప్ అయిపోయింది అని చెప్పేసి బట్ ఎనీహ్ వచ్చాము తిన్నాము అలా గడిచిపోయింది కూల్గా మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదండి ఆర్డర్ కూడా చాలా లేటుగా తీసుకుంటున్నారు మేబీ రష్ ఉంటుంది వల్ల అనుకుంటా చాలా లేటుగా వచ్చి ఆర్డర్స్ తీసుకోవటం ఫుడ్ కూడా చాలా లేట్గా వచ్చేసింది మేము లంచ్ కని వెళ్తే అది డిన్నర్ టైం అయ్యేలా అనిపించింది ఆ ఏమో తిన్నాం అనమాట మేము సో మేబీ మా సెలెక్షన్ కరెక్ట్గా లేదనుకుంటా ఇంకేదన్నా రెస్టారెంట్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో చికెన్ చికెన్ ఒక మండే ఇచ్చాము తర్వాత ప్రాన్స్ ఒక మండే ఇచ్చాము అండ్ పన్నీర్ బిర్యానీ ఒక మండే ఇచ్చాము చూసారు కదా పోటీలు పడి తినడానికి ట్రై చేశారు కానీ బట్ అంత టేస్ట్ లేకపోయేసరికి వాళ్ళే లేదులే టేస్ట్ లేదు కదా అన్నట్టుగా కామ్ అయిపోయి స్లోగా తింటున్నారనమాట చివరికి ఆ మూడవండి ఏదైతే ఉందో అది తినలేక ప్యాక్ చేయించుకొని ఇంటికి కూడా తీసుకొచ్చాము చూసారా అమ్మ చెప్తుంది ఎలా చేస్తారు ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళకి ఇలా చెయ్యాలి అలా చేయాలి ఇలా కాదు చేసేది అని చెప్పేసి ఒక పక్కన తింటుంది ఒక పక్కన ముచ్చట్లా చెప్తుంది చక్కగా టైం అయితే మంచిగా స్పెండ్ చేశాము బాగుంది ముందు రోజే బర్త్డే సెలబ్రేషన్ అనమాట ఇది వచ్చేసరికి ఇంకంతా హోటల్ లోపల రెస్టారెంట్ ఏదైతే ఉందో ఆ రెస్టారెంట్ లోపల చుట్టూ యాంబియస్ ఎలా ఉంది ఏంటి వాల్ పెయింటింగ్స్ కానివ్వండి డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అలా ఓవర్లుక్ చూపించాను నేనైతే వద్దు అంత బెటర్గా లేదనే చెప్తానండి మోస్ట్లీ రాకపోవటమే బెటర్ ఈ రెస్టారెంట్కి సో చూసుకోండి రివ్యూస్ని గూగుల్స్ని నమ్ముకొని హోటల్స్కి రెస్టారెంట్స్కి వెళ్ళొద్దండి అదే కాక ఎప్పుడన్నా వెళ్ళే వాళ్ళు మనకు తెలియదు ఆ రివ్యూస్ని నమ్ముకొని వెళ్తాము చీరా చూస్తే వాళ్ళు చెప్పినంత ఏమి ఉండదండి అనవసరంగా బొక్కబడిపోద్ది సో అలా కాకుండా ఏదైనా తెలిసిన రెస్టారెంట్కి వెళ్ళి లేదా ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే వాళ్ళని కనుక్కొని వెళ్తే బెటరు రీల్స్ చూసు యూట్యూబ్లో షార్ట్స్ చూసి లేకపోతే మ్యాప్ల్లో చూసి ఇవి బాగుంటాయి అని చెప్పి వాళ్ళ రివ్యూస్ చూసి వెళ్తే కనుక దెబ్బ పడిపోతుంది తర్వాత మేము ఒక షార్టర్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము అది కొంతవరకు బాగానే ఉందండి బాగానే అనిపించిందంట నేనైతే తినలేదు మా వాళ్ళు తిన్నారు చూడండి అమ్మ ఎలా చూపిస్తుంది చికెన్ అదే తీసుకున్నారు అంత బాగలేదు యావరేజ్గా ఉంది అన్నట్టుగా చెప్పారు దాన్ని నేను పన్నీర్ తిన్నాను నాకు పన్నీరు మండి చెప్తే పన్నీర్ కర్రీ విడిగా మండి విడిగా ఇచ్చాడు రైస్ విడిగా తీసుకొచ్చి ఇచ్చాడు ఇలా ఉంటుందా అనిపించింది తర్వాత చిన్నపిల్లలకైతే మాత్రం ఆంబియస్ బాగుంటుందండి చక్కగా ఎక్వేరియంస్ ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి గ్రీనరీ ఉంది అదంతా బాగుంది బయట బట్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం మనకి ఫుడ్ అండ్ మెయింటెనెన్స్ అంత నీట్గా అనిపించలేదు ఎనీహౌ మేమైతే టైమ్ని బాగా ఎంజాయ్ చేసాము అంటే టైం పర్టికులర్గా ఒక టైం అనుకొని ఆ టైంకి వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం అనేది సంతోషంగా ఉంది కానీ ఇంకొంచెం మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఉంటే ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఎనీహౌ ఎవరైనా గుంటూరులో కనుక ఉండు ఉంటే యూ రీల్స్ యూట్యూబ్లు చూసి పలానా రెస్టారెంట్ బాగుంటుంది అంటే బ్లైండ్గా వెళ్ళిపోకుండా అండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నా అలా వెళ్ళే ఇలా చెప్ వీడియో చేస్తున్నాను అందరూ అనుకున్నట్టు రీల్స్లో చూపించావు అంత ఏమీ ఉండవండి టోటాయిస్తో తినేసి బయటకు వచ్చిన తర్వాత మేము టోటాయిస్తో ఆడుకుంటున్నాము పెద్ద పెద్ద టోటాయిస్ ఉన్నాయి చాలా అవి మాత్రం బాగున్నాయండి మిగతా వాటితో పోల్చుకుంటే యానిమల్స్ మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు మేబీ క్రౌడ్ ఉండటం వల్ల రష్ ఉండటం వల్ల మాకు డిలే అయ్యి ఉండొచ్చు ఫుడ్ కూడా టేస్ట్ తగ్గి ఉండొచ్చు పీక్ టైంలో వెళ్ళాము కాబట్టి అది ఇంకేదన్నా రోజయ్యి ఉంటే బాగుండేదేమో చూడండి చక్కగా ముగ్గురు పోటీ పడి